వెల్కమ్ టు 6 టీవీ. టుడే హెడ్లైన్స్ చూద్దాం. ఇటలీ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ, G7 దేశాల 50వ సదస్సుకు హాజరు కానున్న పీఎం. కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్, బొగ్గు గనుల హోంశాఖ సహాయక మంత్రులుగా బాధ్యతలు. తిరుమల శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు, వీఐపీ బ్రేక్ సమయంలో ఏడుకొండలవాడి దర్శనం. టీటీడీ నుంచే ప్రక్షాళన మొదలు పెడతా, నమో వెంకటేశాయ నామస్మరణే వినిపించాలన్న బాబు. ఎన్నికల ప్రచారంలో బాబుకు పెన్ను బహకరించిన యువతి, ఆ పెన్నుతోనే మెగా డిఎస్సీ ఫైల్ పై సైన్ చేయనున్న ఏపీ సీఎం. సీఎం ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచందర్ కు ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. రుణమాఫీపై సీఎం రేవంత్ సర్కార్ కసరత్తు, కట్ ఆఫ్ తేదీ, అర్హుల గుర్తింపుపై కేబినెట్ లో నిర్ణయం. గొర్రెల స్కామ్ కేసులో కీలక పరిణామం, కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు భావిస్తున్న ఈడీ. నీట్ లీకేజ్ పై సుప్రీంకోర్టులో విచారణ, కౌన్సిలింగ్ నిలిపివేతకు సుప్రీం నిరాకరణ. రేవ్ పార్టీలో అరెస్ట్ అయిన హేమకు ఊరట, షరతులతో కూడిన బెయిల్ మంజూరు. ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై సజ్జనర్ క్లారిటీ, ఛార్జీలు పెరిగాయన్న ప్రచారం అవాస్తవమని ప్రకటన. బంగారు బాతుగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్, హెచ్ఎండిఏకు ఊహించని స్థాయిలో వస్తున్న రాబడి. క్రైమ్ థ్రిల్లర్ మూవీని తలపిస్తున్న హీరో దర్శన్ కేస్, తన ఫ్యాన్ హత్య కేసులో బయటకొస్తున్న సంచలనాలు. ఆడుకుంటూ తాళమింగిన 13 బాలిక, ఖమ్మం జిల్లా సింగరేణి మండలం భాగ్యనగర్ తాండాలో ఘటన. చురుగ్గా కదులుతున్న నైరుతి ఋతుపవనాలు, తెలంగాణలో వర్షాలు, ఉత్తరాంధ్రలో ద్రోణి ప్రభావం. జమ్మూ కాశ్మీర్ లో రెచ్చిపోతున్న ఉగ్రమూకలు, దోడాలో ఎన్కౌంటర్, భారత జవాన్ మృతి. కాంగోలో ఘోర పడవ ప్రమాదం, పడవ బోల్తా పడిన ఘటనలో 86 మంది దుర్మరణం. టీ20 ప్రపంచకప్ లో భారత్ హ్యాట్రిక్ విజయం, అమెరికాపై 7 వికెట్ల తేడాతో టీమిండియా విక్టరీ. రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా పుష్ప 2 షూటింగ్, గ్రామీణ నేపథ్యంలో సాగే సన్నివేశాల చిత్రీకరణ. ఇవి టుడే హెడ్లైన్స్. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.